లవంగాన్ని హిందూ మతంలో చాలా పవిత్రమైన వస్తువుగా భావిస్తారు లవంగాలు ఆహారానికి రుచి మరియు సుగంధాన్ని ఇస్తాయని మనందరికీ తెలుసు కానీ ఆ లవంగాల వాడకం శాస్త్రంలో చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతోంది శాస్త్ర ప్రకారం లవంగాలతో నివారణలు సస్పెండ్ చేసే పనిని విజయవంతంగా ప్రారంభిస్తాయి ఎందుకంటే ఇది శక్తి మూలంగా పరిగణించబడుతుంది మీరు మీ అదృష్టాన్ని మార్చుకుని మీ కళలను నెరవేర్చుకోవాలనుకుంటే లవంగాలతోటి పరిహారాలు చేయడానికి ప్రయత్నించండి దీనికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ కూడా ప్రజలు చాలా సంవత్సరాలుగా ఈ లవంగంతో నివారణలను ప్రయత్నిస్తున్నారు అంతేకాదు వారు విజయాన్ని కూడా చూశారు అద్భుతాలను అర్థం చేసుకోవడానికి లవంగాలతో చేయగలిగే కొన్ని పరిహారాలను ఇప్పుడు తెలుసుకుందాం వీటిని నమ్మకంతో భక్తితోటి ఆచరించి మంచి ప్రయోజనం పొందండి మీకు రాహుకేతువులతో ఉంటే అలాగే మీ జాతకంలో రాహు కేతు యొక్క స్థానం అనుకూలంగా లేకపోతే శనివారం రోజు లవంగాలను దానం చేయండి బహుశా లవంగాలను ఎవరు తీసుకోకపోతే వారు శివలింగానికి దానం చేయొచ్చు ఇలా వరుసగా నలభై రోజులు చేయండి ఇది ఇంట్లో సంపదను పెంచుతుంది అంతేకాదు రాహుకేతు యొక్క చెడు ప్రభావాలను తగ్గిస్తుంది మీరు ఎవరికైనా డబ్బు ఇస్తే అది రాకపోతే లేదా చెల్లించాల్సిన డబ్బు ఆలస్యం అయితే మీరు అమావాస్య లేదా పౌర్ణమి రోజు రాత్రి పదకొండు లేదా ఇరవై ఒక్క లవంగాలను కర్పూరంలో వేసి కాల్చాలి తర్వాత లక్ష్మీదేవిని ధ్యానించండి ఇది మీకు రావాల్సిన డబ్బును మరియు మీరు ఇచ్చిన అప్పు పొందే మార్గాన్ని మీకు సులభతరం చేస్తుంది మీరు ఇంటర్వ్యూకి పెడితే లేదా ఏదైనా పని కోసం బయటకు పెడితే అది విజయవంతం కావాలంటే ఇంటి నుంచి బయలుదేరే ముందే రెండు లవంగాలను నోట్లో వేసుకుని కొన్నింటినేమో మీ కార్యాలయంలో విసిరేయండి తరువాత మీకు నచ్చిన దేవతను ధ్యానించండి మీ పని విజయవంతంగా పూర్తవ్వాలని ప్రార్థించండి ఇలా చేస్తే ఖచ్చితంగా అన్ని విషయాలు విజయవంతమవుతాయి మీరు కష్టపడి పనిచేసి ఇంకా దాని ప్రయోజనం పొందకపోతే మంగళవారం రోజున హనుమంతుడి ముందు మల్లె నూనెతో ఒక దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు ఉంచండి అప్పుడు హనుమాన్ చాలీస చదివి హారతిని చూపించి మీ సమస్యలను హనుమంతుడికి చెప్పండి ఇలా ఇరవై యొక్క ఆదివారాలు మంగళవారాలైనా చేయండి ఇలా చేయడం ద్వారా మీరు మీ యొక్క కృషి వల్ల ప్రయోజనం పొందుతారు తంత్రశాస్త్రం ప్రకారం లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు రెండు లవంగాలను గులాబీ రేకులతో ఉంచండి మీరు దీన్ని ప్రతిరోజు చేయలేకపోతే కనీసం శుక్రవారం రోజునైనా చేయండి ఇది కాకుండా ఐదు లవంగాలను ఐదు కర్పూరం బిళ్ళలను ఎర్రటి వస్త్రంలో వేసి మూట కట్టి అల్మారాలో పెట్టండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో సంపదకు మార్గం తెరవబడుతుంది మీ పూర్తయిన పని చెడిపోయినట్లయితే లేదా మంచి పనికి అంతరాయం కలుగుతూ ఉంటే ప్రతి శనివారం మూడు లేదా నాలుగు లవంగాలను ఆయిల్ దీపంలో కాల్చివేసి ఆపై ఇంట్లో చీకటి మూలలో ఉంచండి ఇలా చేయడం ద్వారా ఇంట్లో ప్రతికూల శక్తి తగ్గిపోతుంది మీ అవరోధాలు పడుతున్న పనులు కూడా క్రమంగా నిర్వహించబడతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి